हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल अंदर एला ना तो कमेंट सेक्शन तक शेयर चेसुकोंडी नेनु चाला बागुन्नानु अंड देवुडि दयवल्ल मीरंदरू आरोग्यंगा आनंदंगा उंडालनी एप्पुडू आ भगवंतुनिकि मनस्फूर्तिगा प्रार्थिस्तुन्नानंडी अंड ई रोज अयिते इंकोक मंचि वीडियो तो मे मुंदुकु वच्चेसानु अदेंटि अंटे शुक्रवारं ऐश्वर्य दीपाराधन नालुगो वारं नेनु एला चेसुकुन्नानु अलागे तुलसम्म दग्गर पूज एला चेसुकुन्नानु अनेदि ई रोज नेनु मीकु ई वीडियोलो चेप्पबोतुन्नानु అండ్ అంతేకాకుండా నేను ఈ మధ్యన చేసిన పూజ ఐశ్వర్య మహామంత్రం పూజలోని ఉండే కొన్ని డౌట్స్ అండ్ అలాగే నేను పసుపు కుంకుమ ఎప్పుడు పూజలో పెడతాను అది ఎందుకు పెడతాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను ఆ పసుపు కుంకుమ ఏం చేస్తాను అనేది చాలామందికి డౌట్స్ ఉండిపోయి సో ఈరోజు మ్యాక్సిమం మీకుండే డౌట్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా వీడియో మొత్తం నచ్చుతుంది అంటే మీకు ఉండే డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను పూజ చేస్తూ మీకుండే డౌట్స్ అండ్ అలాగే నా పూజ అన్నీ కూడా వివరంగా చెప్తాను అండ్ ఈ పూజ వచ్చేసి శుక్రవారం అంటే ఈరోజు ఉదయాన్నే నేను చేసుకున్నానండి ఆయన ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను చేసేసుకున్నాను అన్నమాట తొందరగానే నేను థర్డ్ వీక్ చూపించలేదు ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇంకా ఒకేలా చేస్తున్నాను కాబట్టి ఇంకా షేర్ చేయడం ఎందుకులే అని చెప్పి షేర్ చేయలేదు బట్ చాలామంది అడిగారు ఎవ్రీ వీక్ షేర్ చేయండి అక్క చిన్న వ్లాగ్లో అయినా సరే చూపించండి అన్నారు సో డెఫినెట్గా నేను ఇక్కడ నుండి చూపిస్తాను తప్పకుండా అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేచి ఆయనకి లంచ్ ప్రిపేర్ చేసి అన్నీ కూడా బాక్స్ అన్నీ పెట్టేసి తర్వాత నేను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని నేను కూడా స్నానం చేసేసి ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను అన్నమాట ఐశ్వర్య దీపం పెడుతున్నాను కదా సో ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి తొందరగా చేసుకుంటే ఇంకా పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ చేశానన్నమాట సో పూజ స్టార్ట్ చేసి ఇలాగ నేను పీఠ అన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ చాలామంది నాకు డౌట్ అడుగుతున్నారు పూజలో పెట్టిన పసుపు కుంకాన్ని అసలు నేను ఏం చేస్తాను అసలు ఎందుకు పసుపు కుంకుమ పెట్టాలి అని పూజలోనే కాదండి ప్రతి ఒక్క దేవుడి గదిలో కూడా పసుపు కుంకుమ అనేది ఎప్పుడు కూడా నిండుకోకూడదు అంటే తెలుసు కదా మనం చెప్పకూడదు అలా అని అందుకని నిండుకోకూడదు అంటారంటే ఎప్పుడు కూడా మన ఇంట్లోని పసుపు కుంకుమ అనేది బాగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఏ బాక్స్లో వేసుకున్నా దేనిలో వేసుకున్నా సరే చక్కగా ఎప్పుడు కూడా ఫుల్గా ఉండేటట్లుగా చూసుకోవాలి డెఫినెట్గా పసుపు కుంకుమ అనేది ఎప్పుడు కూడా మన దేవుడి గదిలో కానీ మన వంట గదిలో కానీ ఎప్పుడు ఉండాలండి అది కూడా అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అండ్ పసుపు కుంకుమ నేనెందుకు దేవుడి గదిలో పెడతాను అని చాలామంది డౌట్ మన పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు నేను ఎందుకు పెడతాను అనేది బట్ రోజు రోజుకి కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను మా ఇంట్లోని గౌరమ్మ మేము నిత్యం కొలుస్తామండి అంటే మాకు ఇలవేల్పు ఇంటి ఇలవేల్పు గౌరమ్మ అన్నమాట సో గౌరమ్మకి మేము నిత్యం కూడా పసుపు కుంకుమ అనేది దేవుడి గదిలో పెట్టుకుంటాము అంతేకాకుండా అంటే నేననే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక అమ్మవారు ఇంటి అమ్మవారు లేదంటే ఇంటి ఇలవేల్పు ఎవరో ఒకరు ఉంటారు అలా కాకపోయినా లక్ష్మీదేవి అమ్మవారి కోసమైనా సరే ప్రతి ఒక్కరూ కూడా పసుపు కుంకుమ అనేది ఎప్పుడు కూడా మనం ఇలాగ ఏదైనా చిన్న చిన్న గిన్నెల్లో కానీ చిన్న ప్లేట్స్లో కానీ ఏదైనా చిన్న దానిలో అయినా సరే ఎప్పుడు కూడా దేవుడి గదిలో పెడితే చాలా మంచిదన్నమాట ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు వీళ్ళే పెట్టుకోవాలి వీళ్ళే పెట్టుకోకూడదని కాదు ఒకసారి పెట్టి చూడండి పెట్టిన తర్వాత మీకు ఎలాంటి చేంజెస్ వచ్చాయో మీరే స్వయంగా చూస్తారు సో ఇలా పెట్టుకుంటాను పెట్టిన తర్వాత మరి ఆ పసుపు కుంకాన్ని రోజు చేంజ్ చేస్తారా లేదంటే వారంకి చేంజ్ చేస్తారా లేదంటే నెలకి చేంజ్ చేస్తారా అని చెప్పి అడిగారు నేను పెట్టిన ప్రతి పసుపు కుంకాన్ని కూడా ప్రతి నెల నా పీరియడ్స్ డేట్ అయిపోయిన తర్వాత నేను చేంజ్ చేస్తానండి ఫిఫ్త్ డే అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎవ్రీ మంత్ మనం లేడీస్ అందరూ కూడా మనం ఇల్లుని ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అలాగే నేను కూడా ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు దేవుడి గదిని కూడా ఎవ్రీ మంత్ అమావాస్య తర్వాత అండ్ అలాగే నా పీరియడ్స్ తర్వాత నేను తప్పకుండా నేను దేవుడి గదిని శుభ్రం చేస్తాను ఆ శుభ్రం చేసేటప్పుడు ఆ పసుపు కుంకాన్ని తీసేస్తానండి తీసి కొత్త పసుపు కుంకాన్ని మళ్ళీ అంటే వాడలేని పసుపు కుంకాన్ని మళ్ళీ ఆ గిన్నెలు అంటే పసుపు కుంకుమ గిన్నెలు రెండు నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా అందులో మళ్ళీ కూడా కొత్త పసుపు కుంకాన్ని వేసుకొని దేవుడి గదిలో పెడతారనమాట అయితే మరి ఆ తీసేసిన పసుపు కుంకాన్ని మీరు ఏం చేస్తారక్క అని చెప్పి చాలామందికి డౌట్ ఉండే
ఎక్కువ యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మాకు ఎక్కువ యూజ్ అవ్వదు అనుకుంటే చిన్న చిన్న గిన్నెలో పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఆ పసుపుని కుంకాన్ని తీసి తులసమ్మని అలంకరించుకునేటప్పుడు తులసమ్మకి పెడతాను. అంటే ఆ కుండి, మనం తులసమ్మ కోట ఏదైతే ఉంటుందో ఆ తులసి కోటకి పసుపు రాసుకొని ఈ కుంకుమ బొట్లు అనేవి ఈ కుంకుమతో పెడతాను. అలాగే తులసమ్మ దగ్గర అలంకరించడానికి మొత్తం ఆ పీటకు కానీ అన్నిటికీ కూడా ఈ పసుపు కుంకుమను ఉపయోగిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ద్వారబంధంకి ఈ పసుపు కుంకుమ ఉపయోగిస్తాను నేను. ఎందుకంటే నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ మనకి ఎంతో శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను ఈ పసుపు కుంకుమని ద్వారబంధంకి ఉపయోగిస్తాను. అండ్ అలాగే మొహంకి రాసుకోవడానికి పసుపును ఉపయోగిస్తాను. అలాగే నాన్ వెజ్ కర్రీస్ చేయలేనప్పుడు పసుపును ఉపయోగిస్తాను. కుంకాన్ని నిత్యం బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాను. అండ్ ఎవరైనా అడిగితే ఆ కుంకాన్ని అందరికీ కూడా పంచిపెడతాను. ఇలా నేను పసుపు కుంకాన్ని ఎవ్రీ మంత్ మార్చడం ఇలాగా జరుగుతూ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వచ్చు. లేదు, మాకు ఇంట్లోని ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు, అంటే ఇంట్లో చెప్పిన వద్దు మనకి అని అనుకునే వాళ్ళు, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. బట్ పెడితే మాత్రం మంచిదని చెప్తున్నాను. నలుగురికి మంచి జరిగే విషయం చెప్తే మంచిదని చెప్పాను. అండ్ డౌట్ కూడా మీకు ఉండిపోయింది కాబట్టి ఈ వీడియోలోని క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నేను చూసారు కదా, అమ్మవారికి ఈరోజు పువ్వులు ఇంకా అందులోని వెండి పువ్వు పెట్టిన దాన్ని అష్టోత్తరంగా చేస్తున్నానండి. చాలా మనసుకి తృప్తిగా అనిపించింది ఈరోజు అయితే మాత్రం, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామంది ఈ ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత చాలామందికి మంచిగా పాజిటివ్ న్యూసెస్ అనేవి, మంచి న్యూసెస్ అనేవి వస్తున్నాయని చెప్పి చాలామంది నాకు షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఇంకా చెయ్యండి, పర్వాలేదు. అండ్ తర్వాత చాలామంది అడిగారు ప్రత్యేకంగా ఈ కమలదీపంతోనే పెట్టాలా ఐశ్వర్య దీపం అక్క, మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. నేను వీలైన వాళ్ళనే కొనుక్కోమని చెప్పానండి, వీలు లేని వాళ్ళని అప్పు చేసి మరి కొనుక్కోమని ఏ వీడియోలో కూడా చెప్పలేదు. మనకు ఉన్నంతలోనే చేసుకోమన్నాను. ప్రతి ఇంట్లో పసుపు కుంకుమ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, ఒత్తులు ఉంటాయి, అగిపెట్టు ఉంటుంది. వీటితో కూడా మనం అమ్మవారికి దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేయొచ్చు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఐశ్వర్య దీపం అనేది ఉప్పుతో కూడా చేయొచ్చు. మీకు చెప్పాను కదా ఉప్పు దీపారాధన కూడా, అలా కూడా చేయొచ్చు. వీలున్న వాళ్ళు ఇలా చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను నేను, అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా? అండ్ చాలా వీడియోస్లో మీరు చూస్తారు నేను నైవేద్యం కూడా నా దగ్గర ఏది ఉంటే అదే పెట్టేస్తాను తప్ప కానీ ప్రత్యేకంగా ఇన్ని తీసుకొచ్చి ఏమీ నేను ఎక్కడ ఎక్కువ పెట్టను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను పెడతాను. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఐశ్వర్య మహామంత్రంలోని వెంకటేశ్వర స్వామి పూజలో అడిగారు, ఐశ్వర్య మహామంత్రం శ్రీ అని రాయమన్నారు కదక్క పసుపుతోని, మరి వెనకాతలు రాయాలా మంత్రం అన్నారు. శ్రీ అని ఎప్పుడైతే పసుపుతో రాస్తామో దానిమీదే ఐశ్వర్య మహామంత్రం కూడా రాయాలి. ప్రతిరోజు రాయాలండి, ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదు. మనకి డేట్స్ వచ్చినప్పుడు తప్ప ప్రతిరోజు రాసుకోవచ్చు అన్నమాట. అండ్ తర్వాత ఇంకొక డౌట్, ఆ ఐశ్వర్య మహామంత్రం రాసిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ ఏం చేయాలి అన్నారు. ఆ పేపర్స్ అన్నీ మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేదంటే తిరుపతి వెళ్ళినప్పుడు కానీ హుండీలో వేసేయాలి అని చెప్పాను. అండ్ ప్రతిరోజు నాన్ వెజ్ తినకూడదు అన్నారు, తినొచ్చండి, కాకపోతే మనకి ఇష్టమైంది ఏదో ఒకటి మనం వదులుకుంటే మంచిది. మీకు ఏదైతే బాగా ఇష్టమో ఈ ఐశ్వర్య మహామంత్రం రాసిన నాలు కూడా ఆ పని చేయను లేకపోతే ఆ పదార్థం తిన్ను అని ఏదో ఒకటి పెట్టుకొని మీరు పూజ అనేది చేయొచ్చు. అండ్ తర్వాత ఇంకొకటి అడిగారు, పూజ చేసే రాయాలా అన్నారు. పూజ చేయకపోయినా సరే రాయొచ్చండి, ఇంట్లోని మీరు ఏ చోటైనా సరే కూర్చొని రాసుకోవచ్చు. అండ్ ఆ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్పాను, బట్ ఇంకా డౌట్స్ ఉండిపోతే క్లియర్ చేద్దామని ఇక్కడ కూడా చెప్తున్నాను. అండ్ ఇలా నేను ఐశ్వర్య దీపం పూజ అంతా కూడా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా నేను దీపారాధన అనేది చేసుకున్నాను. అండ్ మీకు నేను మన ఆర్కే న్యాచురల్ బ్లాగ్స్లో అప్లోడ్ చేశాను కదా బుధవారమే అన్నీ కూడా శుభ్రం చేసుకుంటారని, సో ఇక్కడ నేను బుధవారమే అన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకొని ఇంకా గురువారం శుక్రవారం ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట. శుక్రవారం ఉదయాన్నే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. అండ్ అలాగే వంటగదిలో కూడా అన్నపూర్ణదేవి దగ్గర కూడా యాజ్ యూజువల్ ఎప్పుడే అలా చేస్తాను, అలానే దీపారాధన చేసుకున్నాను. అండ్ నాకు ఎవరైతే చెప్పారో అడ్వైజ్ ఇచ్చారో పీట మార్చానండి, ఎలా ఉందో కూడా మీరు చెప్తారని అనుకుంటున్నాను. సో పీట ఇది మార్చేసి నైవేద్యం కింద ఇంకా ఖర్జూరం అయితే ఈరోజు పెట్టేశాను. ఇలా దీపారాధన చేసుకొని
ఐశ్వర్య దీపం పూజ అనేది నాలుగో వారం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసుకున్నాను అన్నమాట. సో మీకు వీలైతే తెప్పించుకొని ఈ దీపారాధన, అంటే ఈ దీపపు కమల దీపం అనేది తెప్పించుకొని చేయండి, లేకపోతే ఐశ్వర్య దీపం ఎప్పుడు నేను ఎలా చెప్తానో అదే మీరు చేసుకోండి, ఉప్పుతో దీపారాధన. అండ్ మీకుండే డౌట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను మీకు వీడియోస్ రూపంలో తొందరగా చేసి చూపిస్తాను, ఓకేనా? అండ్ ఇంకా మీకు ఎలాంటి పూజలు కావాలో కూడా నాకు వీడియోస్లో అడిగితే తప్పకుండా నేను మీకు అతి తొందరలోనే చేసి చూపిస్తాను వీడియోస్ రూపంలో, ఓకేనా? అండ్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.